హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సుష్మా లైఫ్లో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చా విజయం డబ్బుతో ముడిపడిందా దీని గురించి ఆకేల రాఘవేంద్ర గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ తక్కువ పనితో ఎక్కువ ఫలితం సాధించడం ఎలా అంటారు ఏమంటారు మళ్ళీ చెప్పండి తక్కువ పనితో ఎక్కువ ఫలితం సాధించడం ఎలా అంటారు ద బెస్ట్ క్వశ్చన్ అండి ఇది నిజానికి నేనైతే ఏమంటానంటే తక్కువ పని చేయండి ఎక్కువ సంపాదించండి దిస్ ఈజ్ మై స్లోగన్ ఈజికల్ టు ఎంసీ స్క్వేర్ అని ఐన్స్టీన్ సిద్ధాంతం చెప్తాడండి అలాంటిదే నేను ఇక్కడ ఈ తక్కువ పనికి ఎక్కువ పనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి అదే సూత్రం చెప్తాను నువ్వు ఏ పనినైతే స్ట్రాటజిక్గా చేస్తావో అప్పుడు తక్కువ పని చేసినా ఎక్కువ సంపాదించవచ్చు ఎప్పుడైతే నువ్వు 2021లో ఉన్నా మనం 2023-24 గురించి ఆలోచిస్తావో అప్పుడు ఎక్కువ సంపాదించవచ్చు నువ్వు ఎప్పుడైతే మూడు రకాల రిసోర్సెస్ బాగా యూటిలైజ్ చేసుకుంటావో ఒకటి మెటీరియల్ ఇంకొకటి ఫినాన్షియల్ ఇంకొకటి మ్యాన్ పవర్ హ్యూమన్ రిసోర్సెస్ మనుషుల్ని వస్తువుల్ని డబ్బుని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో నీకు తెలిస్తే నువ్వు తక్కువ పనిచేసి ఎక్కువ సంపాదించవచ్చు దాన్ని ఇంకోలా చెప్పి ఈ ఆన్సర్ ముగిస్తాను సైనికుడు ఏం చేస్తాడు యుద్ధం చేస్తాడు సైనికుల గ్రూప్కి ఒక లీడర్ ఉంటాడు అతను ఏం చేస్తాడు వాళ్ళతో పాటు యుద్ధం చేస్తూ చేయిస్తాడు వాళ్ళకు హెడ్ ఉంటాడు సైన్యాధ్యక్షుడు ఏం చేస్తాడు ఎవరు ఎప్పుడు ఎక్కడ యుద్ధం చేయాలో చెప్తాడు వీళ్ళ వెనకాల మంత్రి గారు ఉంటారు ఆయన ఏం చేస్తాడు ఈ సైన్యాధ్యక్షుడు ఏం చేయాలి ఆ సైన్యం చేయాలి ఏం చేయాలి చెప్తాడు కానీ వీళ్ళందరికన్నా రాజుగారి హయ్యెస్ట్ పొజిషన్లో ఏం చేస్తాడు మంత్రి గారికి ఇవ్వాల్సిన డ్యూటీస్ మంత్రికి ఇచ్చేసి ఎవరికి ఇవ్వాల్సిన డ్యూటీస్ ఆయనకి ఇచ్చేసి ఆయన మాత్రం గుడారంలో హాయిగా విందుతోటి పొందుతోటి మందుతోటి హాయిగా బతుకుతాడు యుద్ధంలో గెలిస్తే ఎవరి అకౌంట్లో పడుతుంది రాజుగారి అకౌంట్లో పడుతుంది కానీ చనిపోయేదేవుడు గాయపడేదేవుడు కిందనున్నవాడు దీన్ని మెటీరియల్ ఫినాన్షియల్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకునే విధానం అంటారు ఇలా చాలా సూత్రాలు కానీ రాజు ఒక్కడే ఉంటాడు కదా వేరే వాళ్ళందరికీ ఎట్లా సైనికులు ఉండాల్సిందే మంత్రులు ఉండాల్సిందే కానీ మంత్రికి రాజు కావాలని ఉంటాయి ఇలా మంత్రి రాజు కావాలి అని అతనికి ఉంటే కనుక రాజు గల అర్హతలేంటో మంత్రికి ఉండే అర్హతలేంటో తెలుసుకోవాలి అప్పుడే కదా ఫైనాన్షియల్గా కూడా మనం ఫైనాన్షియల్ మ్యాటర్ మాట్లాడుతున్నాం కాబట్టి రాజు అవ్వాలి అని అంటే ఖచ్చితంగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోతే ఖచ్చితంగా కింగ్ కాలేడు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ తెలిస్తే కింగ్ మేకర్ అవుతాడు కింగ్ మేకర్ రూమ్లో కూర్చునైనా ఆపరేట్ చేయొచ్చు కానీ కింగ్ మాత్రం బయటకు వెళ్ళాల్సిందే మీకు ప్రపంచవ్యాప్తంగా ఎవరినైనా చెప్పండి అరిస్టాటిల్ వెనక నుంచి బ్రెయిన్ ఇస్తే అలెగ్జాండర్ ముందుకెళ్ళి యుద్ధం చేశాడు ఇలా చెప్పుకుంటూ వెళితే కొన్ని వందల ఉదాహరణ చెప్పచ్చు తిమ్మరసు గైడ్ చేస్తే కృష్ణదేవరాయల వారు యుద్ధం చేశాడు అందుకని లీడర్ లీడరే కింగ్ మేకర్ కింగ్ మేకరే థింకర్ థింకరే డూయర్ డూయరే నువ్వు ఏ మెటీరియల్లో తెలుసుకో నువ్వు అన్నిటికీ పనికిరావు కొన్నిటికి నువ్వంటే మీరని కాదు కొన్నిటికి పనికిరావు కొన్నిటికి పనికొస్తావు తెలుసుకో నేను దేనికి పనికొస్తాను తెలుసుకో అదే పని చేయి దేనికి పనికిరావో తెలుసుకో ఆ పని చేయకు అందుకని జీవితంలో నువ్వు ఏం చేయగలవో తెలుసుకో ఏం చెయ్యలేవో ఇంకా బాగా తెలుసుకో నేను నా లైఫ్ అయితే అలాగే ఉంటాను నేను గత 20 ఏళ్ళుగా మీకు ఏ మాటలు మాట్లాడుతున్నానో ఇంప్లిమెంట్ చేసే మాట్లాడుతున్నాను నేను బహుశా నాకు తెలిసినంతవరకు చాలామంది జీవితంలో వేరును ఉపన్యాసాలను కెమెరా ముందు వేరుంటాయని మీ ఇప్పుడు ఏం చెప్తున్నానో అవన్నీ నేను జీవితంలో ఆచరిస్తాను ఫైనాన్షియల్ విషయానికి వస్తే ఆఖరిగా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను ఎడ్యుకేషన్ తెలివితేటలు ఉన్నవాడు ఎడ్యుకేషన్ ఉన్నవాడు ఎడ్యుకేషన్ ఉన్నవాడు ఎక్కువ సంపాదించగలుగుతాడా తెలివితేటలు ఉన్నవాడు ఎక్కువ సంపాదించగలుగుతాడా కంపల్సరీ ఎడ్యుకేషన్ మ్యాండేటరీయా అసలు ఎడ్యుకేషన్ ఉన్నవాడు కన్నా తెలివితేటలు ఉన్నవాడే బాగా సంపాదిస్తాడు ఎడ్యుకేషన్ లేకపోయినా పర్వాలేదు సంపాదనకి ఎడ్యుకేషన్కి సంబంధం లేదు దట్స్ ఆల్ అలా అయితే బీటెక్ చదివిన ప్రతి ఒక్కళ్ళు ఇవాళ జాబులో ఉండాలిగా
దీనికి కారణం ఏంటో, యాక్చువల్లీ మీ మనసులో అదే ఉంది, కారణం ఏంటో చెప్పండి సార్. కారణం ఏంటి అంటే టాలెంట్ వేరు, స్కిల్ వేరు. టాలెంట్ అనేది బంగారపు బిస్కెట్ లాంటిది. మీరు బంగారం బిస్కెట్ని మెడలో వేసుకోరు, బంగారం బిస్కెట్ని ఉంగరంగా వేసుకోరు. బంగారం బిస్కెట్ని ఉంగరంగా మార్చడము అనేది స్కిల్. ఈ ప్రపంచంలో టాలెంట్ అందరికీ ఉంటుంది, కానీ స్కిల్స్ కొంతమందికే ఉంటాయి. బట్ ఎడ్యుకేషన్ లేని వాడిని ప్రతి ఒక్కరూ వెదవ అనడము, సంథింగ్ ఇవాడు ఏం చేస్తాడు అనడం అంటుంటారు. దీనికి ముఖ్య కారణం ఏంటి, అసలు దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి? మన సమాజంలో అనేకమైన మిత్స్, భ్రమలున్నాయి, మిథ్యలున్నాయి. అందులో ఇది ఒకటి, ఎడ్యుకేషన్ అనేది చాలా విలువైనది కాబట్టి, ఎడ్యుకేషన్ అంటే కేవలం మార్కులు సర్టిఫికెట్లు మాత్రమే అనుకుంటున్నాం, అది మిత్. నేను ఎడ్యుకేషన్కి ఇక్కడ డెఫినేషన్ చెప్పకపోతే ఇక్కడ నేను స్ఫూర్తి న్యాయం చేసిన వాడిని అవను. ఎడ్యుకేషన్ అంటే నా దృష్టిలో ఎట్టి పరిస్థితుల్లోని సర్టిఫికెట్లు కాదు, ఎట్టి పరిస్థితుల్లోని ఇందాక నేను చెప్పినట్టుగా మార్కులు కావు. బట్ ఏదైనా సాధించాలంటే అది ఖచ్చితంగా ఉండాలనే ఒక ట్యాగ్ లైన్ ఇక్కడ ఉంది కదా మా దగ్గర. ఇప్పుడు నరేంద్ర మోడీ భారతదేశ ప్రధానమంత్రి అవ్వడానికి బీటెక్ చదివాడా? ఏ రంగం చెప్పండి మీరు. అదేంటండి, స్టీవ్ జాబ్స్ తీసుకోండి, ఐఫోన్ సృష్టికర్త, ఆయన బీటెక్ చేశాడా? అదేంటిది, రియల్ ఎస్టేట్ రంగంలో అత్యున్నతమైన స్థితికి వెళ్ళిన వాడు ఉన్నారు, వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన డిగ్రీ చదివారా? ఒక ఆయన హోటల్ పెట్టాడండి, హోటల్ అద్భుత సుబ్బయ్య హోటల్ అనుకుందాం పోని, ఆయన హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేశాడా? నా పాయింట్ మీరు క్యాచ్ చేస్తున్నారా? మరి మిమ్మల్ని తీసుకోండి అమ్మా, మీరు యాంకరింగ్కి ఎక్కడైనా సర్టిఫికేషన్ చేశారా? లేదే. మీలో యాంకరింగ్కి సంబంధించిన ఎలిమెంట్స్ ఉన్నాయి, అది ఎవరు నేర్పరు, నేర్పలేరు. ద ఓన్లీ థింగ్ ఈజ్ దాట్ స్ట్రీమ్ లైనింగ్ అంటాం. స్ట్రీమ్ లైనింగ్ అంటే ఏంటంటే, శివుని జటాజూటంలోంచి విరుచుకుపడే సురగంగకు విలువ ఉంటుంది. గంగ ఎలా పడితే అలా పారితే విలువ ఉండదు, దానికి శివుడిని నెత్తిమించి వస్తాయని చెప్పి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు స్వర్ణకమలం సినిమాలో ఒక పాట రాశారు. ఆ పాట మొత్తం వినండి. వాట్ ఎవర్ ద టాలెంట్ యూ హ్యావ్, హౌ మచ్ యు ఆర్ ఆర్గనైజింగ్ ఇట్, ఫోకసింగ్ ఇట్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని ఎడ్యుకేషన్ ఏం చేస్తుంది నిన్ను అంటే, నీ టాలెంట్స్ని రియలైజ్ చేసేలా చేసి వాటిని స్ట్రీమ్ లైన్ చేస్తుంది. అది చేయనప్పుడు ఎడ్యుకేషన్ ఎందుకు అవుతుంది? దాన్ని ఎడ్యుకేషన్ ఎలా పేరు పెడతాం మనం? రాయి గర్భగుడిలో ఉంటే విగ్రహమై దేవుడవుతోంది, ఆ రాయి మామూలు రోడ్డు పక్కన ఉంటే మైలు రాయి అవుతుంది. ఇది తక్కువ కాదు, అది ఎక్కువ కాదు, ఆ పాయింట్ అది కాదు, కానీ దీన్ని దేవుడిగా ఎవరు పూజించట్లే కదా. అలా ఎడ్యుకేషన్ అంటే జస్ట్ మార్కులు కావు, ఎడ్యుకేషన్ అంటే నిన్ను తెలుసుకోగలగడం, ఎడ్యుకేషన్ నీ లోపల ఉన్న ఒక వ్యక్తిని ఆవిష్కరింప చేసుకోవడం. మరి అది చేసినప్పుడు ఆటోమేటిక్గా నేనే చెప్తున్నాను కదా, నువ్వేం చేయాలో తెలుసుకోముందు. మనందరం ఏం చేస్తున్నాం, వాడెవడో చేశాడు కాబట్టి నేను అదే చేయాలనుకుంటున్నాం, అక్కడ మటాష్. వద్దు, నువ్వేం చేయగలవో తెలుసుకో. మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చారండి, నాకు క్వశ్చన్ పేపర్ ఇచ్చారండి, మీరు ఫస్ట్ క్వశ్చన్కి ఏ అని ఆన్సర్ పెట్టారండి, నేను చూశాను ఎస్ ఫస్ట్ క్వశ్చన్కి ఏ అని ఆన్సర్ పెట్టాను నేను అనుకుందామండి. కానీ ఈ ప్రపంచంలో ఏ ఇద్దరేక క్వశ్చన్ పేపర్లు ఒకటి కావు. మీ క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ భారతదేశ ప్రధానమంత్రి ఎవరు, నా దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు. క్వశ్చన్స్ తేడా, కాపీ ఎందుకు కొడతావు? నువ్వు యూనిక్గా పుట్టావు, యూనిక్గా పెరుగు, నిన్ను తెలుసుకో, నీ ఎబిలిటీస్ పెంచుకో, నీ కెపబిలిటీస్ అర్థం చేసుకో, నీ కెపాసిటీస్ పట్టుకో, నీలోంచి నువ్వు ఆవిష్కరించుకో. నీలోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. ఇటు నుంచి అటు వెళ్ళారు సినిమా హీరోలంతా, దివి నుంచేం దిగిరాలేదు మనతారా గణమంతా, నీలోనే ఉండుంటాడు కాబోయే ఘనులంతా, పైకి వస్తే జై కొడతారు అభిమానులై జనమంతా. నైస్ సార్, వెరీ నైస్ సార్, చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.